చాలా సంతోషం. చాలా సంవత్సరాల నుంచి, ఎందుకంటే సోదరుడు రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్పెంటర్స్ అసోసియేషన్ ఆనాడు రామగోపాల్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వైఎస్ గారు దీనికి అధ్యక్షులుగా మరి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి మన డాక్టర్ మొహమ్మద్ హుసేన్ గారు, ముఖ్యంగా ఫైజ్ గారు, ఈ యొక్క కార్పెంటర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని చాలాసార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నా మీద చాలా వరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అన్నా ఖచ్చితంగా మీకు ఏది ఏమైనా కూడా ఇక్కడ కార్పెంటర్స్కు ఖచ్చితంగా మనం చేయాలా, మనం ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చినాం, మనం నా మాటను నిలుపుకోవాలని చెప్పి, అంటే ఒక కాలనీ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు చాలా వరకు దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా, ఎందుకంటే మీకు అందరికీ కూడా మేము చెప్పలేము కానీ చాలా వరకు ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది. చాలామంది వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇంత నడిబడున ఇంత కాస్ట్లీ ఇంత విలువైన స్థలాన్ని మరి కార్పెంటర్లకే ఇస్తూ ఉన్నావు, అందులో దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకే మంచి చేస్తూ ఉన్నావు నువ్వు, నీకు అన్యాయం చేసినా కూడా మంచి చేస్తూ ఉన్నావు అని చెప్పి కూడా చాలా వరకు మన వైసీపీలో ఉండే నాయకులు కూడా కొంతమంది ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయినా కూడా నేను చెప్పినాం, ఎందుకంటే వాళ్ళు వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నారు తప్ప పార్టీని నమ్ముకొని పనిచేయడం లేదు. వాళ్ళ వృత్తి, ఎందుకంటే వాళ్ళ వృత్తి కార్పెంటర్ వృత్తి. దీంట్లో మనం పుట్టేటప్పుడు మనం కర్ణుడు కవచకుండ వాళ్ళతో పుట్టింటాడు, కానీ ప్రతి కార్పెంటర్ పుట్టేటప్పుడు కాంగ్రెస్ లేకుంటే తెలుగుదేశమో లేకుంటే వైసీపీ అని చెప్పి కండవాళ్ళు వేసుకుని పుట్టింటారు. మనం అందరం సమానమే కాబట్టి మనకు అందరికీ సాయం చేస్తాం. దీంట్లో వైసీపీ కానీ టీడీపీ అని భేదాభిప్రాయం వద్దు. అందరూ ప్రతి కార్పెంటర్లు ప్రతి వాళ్ళకు కూడా సాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మొహమ్మద్ హుసేన్కు అదేవిధంగా చాంద్రకు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా టీడీపీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా తీసుకోమని చెప్పు. ఒకవేళ వాళ్ళు పార్టీలోకి వచ్చినా రాకపోయినా కండవా వేసుకున్నా వేసుకోకపోయినా ఏ పార్టీలో ఉన్నా కూడా పర్వాలేదు, అందరికీ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు ఈ యొక్క షబీరు, మనం ఇప్పుడే చెప్పే కార్పెంటర్ షబీరు తీసుకోలేదు అని చెప్పి ఆయన కూడా నేను చెప్పి పంపడం జరిగింది. డాక్టర్ ద్వారానే చెప్పినారు, షబీరు కూడా చెప్పు తీసుకోమని చెప్పు, మన పార్టీలో చేరకుండా పర్వాలేదు, ఆయన కూడా తీసుకోమని చెప్పు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంతమంది ఏదైనా కూడా ఒక అంటే పార్టీ మీద అభిమానంతో విధంగానో కొన్ని పార్టీలో పనిచేస్తూ ఉంటారు, దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ప్రతి మనిషి మనసు గెలుచుకోవాలి, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఫలాని రామిరెడ్డి పర్వాలేదు, ఆయన వల్ల మాకు నష్టం లేదు, ఆయన వల్ల లబ్ధి చెంది పొందినామనేది ఒక కృతజ్ఞత ఉంటే చాలు అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే పార్టీలు మాకు కాదు ముఖ్యం, వ్యక్తి ముఖ్యం. వ్యక్తిని చూసి ఖచ్చితంగా ఓటేస్తారు, ఎందుకంటే పార్టీ ఓటు ఎవరైనా కూడా పార్టీకి ఓటేసేటప్పుడు అది సైకిల్ అయినా ఫ్యాన్ అయినా ఏ పార్టీ అయినా అర్థమైన ఏదైనా కూడా ఎవరు మనకు ఉపయోగపడతారు. ఇక్కడ రామిరెడ్డి జనార్దన్ రెడ్డి అని గోకరా అనేది కాదు, ఎందుకంటే ఎవరైనా కూడా వ్యక్తి, ఎందుకంటే మనం సహాయం పొందినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా ఖచ్చితంగా చూపించాలనేది ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తారు. అదేవిధంగా 2014లో బీసీ జనార్దన్ రెడ్డి గెలిపించినారు. మరి బీసీ జనార్దన్ రెడ్డి గెలిపించినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. అంటే 5 సంవత్సరాల్లో ఎటువంటి ఒడిదొడుకులు లేవు. ప్రతిపక్షంగా మేము కూడా ఎప్పుడు కూడా ఏ పని మంచి పని చేసినా కూడా మేము కూడా ఎప్పుడు కూడా ఆయనను విమర్శించడం కానీ, ఏ రోడ్డు వేసినా ఏది కాలువ వేసినా కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించడం కానీ అది బాగలేదు ఇది బాగలేదని ఎప్పుడు చెప్పిన వాళ్ళు కాదు. కానీ మరి బీసీ జనార్దన్ రెడ్డి మరి ఓడిపోయిన తర్వాత మరి ప్రతి అభివృద్ధి పనికి కూడా అడ్డుకుంటూ ఉన్నారు. బ్రిడ్జి దగ్గర నుంచి దుర్గా దగ్గరికి అక్కడ రోడ్డు వేస్తూ ఉన్నాం, ఎందుకంటే దీంట్లో కొలిపేట కానీ లేకుంటే తెలుగుపేట కానీ అందరికీ బుడుగ జంగాల కాలనీ కానీ అన్ని వర్గాల వరకు బాగుంటుంది. మరి ఆ యొక్క రోడ్డును చాలా వరకు ఎక్కడో చక్రవర్తి ట్యాక్సీ తీసుకొని రావాలంటే చాలా ఉపయోగంగా దూరం ఉంటుంది. ఇదైతే దగ్గర యొక్క రోడ్డును కింద మనము బ్రిడ్జి దిగి ఇట్టే పోవచ్చు, చాలా చాలా దగ్గర అవుతుంది అని చెప్పి నేను ఉద్దేశంతో
అదేవిధంగా ఆ రోడ్డును ఏర్పాటు చేసి అక్కడ ఒక పార్క్ మాదిరి ఎవరైనా కూడా ప్రజలు వాకింగ్ పొద్దున కూడా వాకింగ్ పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మరి దాన్ని అంటే దాని మీద కూడా ఆయన ఇన్ఫర్మేషన్ యాక్ట్ని అడుగుతాడు, ఏమి ఎందుకు చేస్తామన్నారని చెప్పి అధికారులను వెదిరిస్తారు. ఇది వాగుపరంబోకులో మీరు రోడ్డు వేయకూడదు అంటే ఎవరి కోసం? ప్రజల కోసం. అది వాగుపరంబోకైనా ఏదైనా కూడా ప్రజలు మంచి చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మేము డెవలప్ చేస్తూ ఉంటే ప్రతిదానికి అడ్డుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ ఇంటి స్థలాల గురించి తెలుసు. ఇప్పుడు ఈ బనగానపల్లి టౌన్ అంతా కూడా ఈ యొక్క ఎస్ఆర్బిసికి కింది భాగంలోనే ఉంది. టౌనే ఉంది, పై భాగంలో ఎస్ఆర్బిసి ఉంటే కింది భాగంలో బనగానపల్లి ఉంది. మరి బనగానపల్లి అంతా కొట్టుకుపోయింది, మనము ఇంటి పట్టాలు ఇస్తే ఏదో 1.5 సెంట్లు ఇస్తున్నాం. దాదాపు 110 ఎకరాల్లో ఒక్కొక్కరికి 1.5 సెంట్లు ఇస్తే దీని మీద కోర్టు కేసి అడ్డుకొని నానా రచ్చ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజుకు ఈ విధంగా కాలనీలు ఏర్పాటు చేసి, ఈ విధంగా రోడ్లు వేసి, ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసి, కాలువలు, డ్రైనేజీ, పైప్ లైన్లు, ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని ఏర్పాటు చేసి, ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునేవాళ్ళు. పేదవాళ్ళందరికీ మన ప్రథమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇంటి పట్టాలు ఇచ్చి, ఇండ్లు కట్టించి, వాళ్ళకు ఈ యొక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో మనం మంచి ప్రయత్నం. ఎందుకంటే నా కళ అది, ఖచ్చితంగా ఈ ఊర్లో ఈ యొక్క 3,200 మందికి ఇల్లు కట్టించి అనేది ఒక నా కళ. ఆ కళ ఆయన ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి కోర్టు కేసు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ యొక్క బనగానపల్లి రూపురేఖలు మార్చాలా, ఇక్కడ 4 లైన్ రోడ్లు వేసి, డివైడర్ వేసి, సెంటర్ లైటింగ్ వేసి అనేది నా కళ కొంతవరకు నెరవేరింది. ఇంకా తొందరలోనే ఈ యొక్క కర్నూలు రోడ్డు కూడా మరి అదేవిధంగా చేస్తామన్నా తొందరలోనే ఆ రోడ్డు కూడా పూర్తి అవుతుంది. ఇప్పటికే జిఎం ట్యాక్సీస్ నుంచి అదేవిధంగా యాగంటిపల్లి రోడ్డు వరకు మనం చేయడం జరిగింది, మీరే చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పెట్రోల్ బంకు నుంచి కర్నూలు రోడ్డు వరకు కూడా అక్కడ కూడా దాదాపు 1 కిలోమీటర్ పైగా రోడ్డు కూడా డివైడర్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా సెంటర్ లైటింగ్ చేయడం జరుగుతూ ఉంది. 65 సంవత్సరం కింద బనగానపల్లి అట్నే కనపడకూడదు, బనగానపల్లి రూపురేఖలు మార్చాలా. బనగానపల్లి అంటే ఒక టౌన్ వాతావరణం కల్పించాలా. టౌన్ వాతావరణం కల్పిస్తే ఇక్కడ ఎవరైనా కూడా వ్యాపారాలకు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఒక పల్లెటూరు వాతావరణం ఉంటే ఈ పల్లెటూరులో ఏం వ్యాపారాలు జరుగుతాయి? ఉదాహరణకు ఇక్కడ కార్పెంటర్లు ఉన్నారు, ఈ కార్పెంటర్లందరికీ 10 మంది ఇల్లు కట్టుకుంటే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఉదాహరణకు 3,200 ఇల్లు కట్టుకుంటే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాకిళ్ళు కావాలి, కిటికీలు కావాలి, చౌకట్లు కావాలి. వీళ్ళందరికీ ఎంత ఉపాధి దొరికేదో ఒకసారి ఆలోచన చేయండి, ఇంతమందికి ఉపాధి దొరికేది. అదేవిధంగా చాలామంది ఈ యొక్క బేల్దారులకు అంటే ఈ గోడలు కట్టే వాళ్ళకు, వాళ్ళకందరికీ కూడా ఉపాధి, వాళ్ళకు ఒక ఉపాధి అంటే 10 ఇల్లు తీసుకునే వాళ్ళు, వాళ్ళు కట్టుకునేవాళ్ళు అంటే ప్రతి దాంట్లోనూ ఒక ఇల్లు కట్టాలంటే ఒక కరెంటు పనిచేసే వారికి ఉపాధి దొరుకుతుంది, ఒక ప్లంబర్కు ఉపాధి దొరుకుతుంది, ఒక కార్పెంటర్కు ఉపాధి దొరుకుతుంది, ఒక గడేకారికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా కింద బండలు పరిచే వాళ్లకు, ఏదన్నా ఒక ఫ్లోరింగ్ వేసే వాళ్లకు, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. దీంట్లో ఒక ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే ఈ విధంగా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. 10 మందికి మంచి చేసినట్టు ఉంటుందని చెప్పి మేము ఎంతో కష్టపడి పట్టాలు తయారు చేసి వాళ్ళకందరికీ రోడ్లు వేయాలని అన్నీ చేస్తే ఆయన కోర్టు కలిసి అనుకున్నా. ఆ విధంగా ప్రతి దాన్ని కూడా ఏ మంచి పని చేయాలని కూడా అడ్డుకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాలనీకి సంబంధించి, ఈ కాలనీకి సంబంధించి చాలామంది చాలా విధాలుగా అసూయపడతారు, పడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత మంచి విలువైన స్థలాన్ని ఈ కార్పెంటర్లకు ఇస్తున్నారు, ఇంత నడిబొడ్డున ఇస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే నేను ఒకటే ఆలోచన చేస్తూ ఉంటా, ఒక మంచి పని చేసినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. అది నా మనసుకు అయితే తోచింది, ఇది మంచి పని చేయాలా, కార్పెంటర్లకు అందరికీ సాయం చేయాలా, కొంతమంది వ్యతిరేకించిన పర్వాలేదు అని చెప్పి నేను నా మనసులో అనుకొని నేను ఖచ్చితంగా వీళ్ళకి చేయాలని పట్టుదలతోనే ఈరోజు ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ ఈ యొక్క విలువైన కోట్లాది విలువైన స్థలాన్ని కూడా ఈరోజు ఫ్రీగా ఇక్కడ ఇచ్చి ఈ కాలనీ ఇక్కడ కార్పెంటర్లందరికీ కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు మన వైపు ఉన్నాడు, ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వమే, ఖచ్చితంగా
మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా నేను విజయం సాధిస్తానని నమ్మకం కూడా నాకుంది. ఈరోజు మీకు అందరికీ కూడా ఈరోజు కులం కానీ మతం కానీ భేదం లేకుండా అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అడిగిన వారు అందరికీ కూడా మనం సాయం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నాకు మద్దతుగా ఉండి మీ యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు చేస్తున్నాను.